సంవత్సరానికి కూడా ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి కూడా మొన్న రిలీజ్ చేసినటువంటి నిధులు తొమ్మిది వందల నలభై ఎనిమిది కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం కాజేసింది గ్రామ పంచాయతీల్లో వాళ్ళు పడుతున్నటువంటి అగసట్లు చెప్తూ ఉంటారు మేము తొంభై ఐదు పంచాయతీలు మేము గెలుచుకున్నాం అన్నీ చాలా మటుకు ఏకగ్రీవాలైనాయి మా మీద ఉన్నటువంటి అభిమానంతో జనమంతా మాకు ఓట్లేశారని ఈ గెలిచినటువంటి సర్పంచులను సీక్రెట్ బ్యాలెట్ పెట్టండి గెలిచినటువంటి సర్పంచులు మీకు గాన ఫైవ్ పర్సెంట్ అయినా మీకు ఓట్లేస్తారేమో చూడండి గెలిచిన సర్పంచులే మీ వాళ్ళే మీ బ్రాండ్తో గెలిచినటువంటి వాళ్ళే మీరు చెప్పుకున్నటువంటి వాళ్ళే నిధులన్నీ సోహా చేయబడ్డాయి అని ఒక సర్పంచి చేపల చెరువులో కూర్చొని వినాయకుని చవితి రోజు స్వామి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి తెప్పించు మా నిధులన్నీ వాళ్ళు వాడుకుంటున్నారు మా పంచాయతీలన్నీ మేము సున్నం కొట్టుకోలేకపోతున్నాం మా పంచాయతీలో బ్లీచింగ్ పౌడర్ చల్లుకోలేకపోతున్నాం మా పంచాయతీలో పనిచేస్తున్నటువంటి స్కావెంజర్లకు స్వీపర్లకు జీతాలు ఇచ్చుకోలేకపోతున్నాం మా పంచాయతీలో కరెంటు బిల్లులు కట్టుకోలేకపోతున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి తెప్పించు స్వామి అని చెప్పేసి చేపతి చెరువును పూజ చేశాడు ఏమిటి గ్రామీణ స్వరాజ్యం గ్రామ స్వరాజ్యం అంటే ఏంది మహాత్మాగాంధీ కళలు కన్న గ్రామీణ గ్రామ స్వరాజ్యం నిజంగా తలుచుకుంటే ఆనాడే మహానుభావుడు మహాత్మాగాంధీ ఊహించారు స్వాతంత్రం అంటే దేశానికి స్వాతంత్రం అంటే అది అమలు జరిగేది గ్రామీణ ప్రాంతం నుంచే జరగాలి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పెరగాలి గ్రామ స్వరాజ్యం ద్వారానే గ్రామీణ వికాసం ద్వారానే భారతదేశం ముందుకెళ్తుంది అని ప్రతి గ్రామానికి బోరు జల్ జీవన్ మిషన్ బోరు బడి బల్పు బస్సు బడి బ్యాంకు వసతి బ్యాంకు పరపతి ఈ విధంగా గ్రామాలకు మనం సౌకర్యాలు కల్పించుకోగలిగితే తప్పనిసరిగా గ్రామీణ వాతావరణం మారి అర్బనైజేషన్ దుక్కు పరిగెత్తకుండా గ్రామాల్లోనే తమ బిడ్డలను చదివించుకుంటూ గ్రామాల్లోనే తమ పొలాలకు మంచి తారు రోడ్లు వేసుకుంటే ఆ రోడ్డు వల్ల వేసినటువంటి రోడ్ల వల్ల ఆ భూమి యొక్క విలువ కూడా పెరుగుతుంది అప్పుడు గ్రామ అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి మహాత్మా గాంధీ గారికి అనేటువంటి కళలను దృష్టిలో పెట్టుకొని ఈ ఎంజీఎన్ఆర్ఎేస్ పథకం అని లేకపోతే పల్లెలో నూరు రోజుల పని పథకం అని చెప్పేసి పిలువబడే ఈ పథకాన్ని కేంద్రం ఇచ్చినటువంటి నిధులు మెటీరియల్ కాంపోనెంట్నంతా రాష్ట్ర ప్రభుత్వం డైవర్ట్ చేసి అభివృద్ధి కార్యక్రమాల్లో వికేంద్రీకరణ వికేంద్రీకరణ అని చెప్పేసి రోజు చర్చించుకుంటున్నారు వాళ్ళంతా వికేంద్రీకరణ అంటారు వికేంద్రీకరణ అంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసేదానికి కేంద్రం ఇచ్చినటువంటి నిధులను సక్రమంగా పంపిణీ జరిపితే అప్పుడు వికేంద్రీకరణ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ముందుకు పెరుగుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటివన్నీ చేయకుండా ఈ పన్నెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది మంది సర్పంచులను గెలిచినా కూడా వాళ్ళు గెలిచిన దానికి ఏ పనులు చేయలేనటువంటి పరిస్థితులు వాళ్ళు ఉన్నారు నిన్ననే రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు రాష్ట్రం అంతా ఉన్నటువంటి మహాత్మా గాంధీ గారి విగ్రహాలకు ఫోటోలకు మేము ఒక మెమరాణం సబ్మిట్ చేయటం జరిగింది ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఇప్పటికైనా గ్రామీణ నిధులను కేంద్రం ఇచ్చినటువంటి నిధులను గ్రామ పంచాయతీ అకౌంట్లో జమ చేసి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి దోహదపడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి మనసును కరిగిచ్చి ఆయన్ను నిధులను కేటాయించే విధంగా చూడమని చెప్పేసి మెమరాణం ఇవ్వటం కూడా జరిగింది మహాత్మాగాంధీ గారికి ఇచ్చుకున్నాం ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి